ఇక్కడ మనం ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. మనం చుట్టూ చూసినట్లయితే చెరుకు తోట కనిపిస్తుంది. నా వెనకాతల కూడా మీకు చెరుకు తోట కనిపిస్తుంది. తర్వాత కొంత వరి సాగు అవుతుంది. ఇక్కడ మీకు వ్యవసాయ బోరు కనెక్షన్ మీకు కనిపిస్తుంది. ఇటువైపున ఈ రైతు యొక్క కళ్ళం పాక్ కనిపిస్తుంది. మన వెనకాతల రైతు ఇప్పుడు వర్షంలో తడిసిపోయింది, వేసినటువంటి వరి కుప్ప కనిపిస్తుంది. ఇది ఈ వ్యవసాయ క్షేత్రము చీడికాడ మండలం కోనం రెవెన్యూ శివారు చినకోనం గ్రామంలో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఏం పేరు అయ్యా నీ పేరు? బొబ్బాది నాగరాజు అండి. ఇప్పుడు మరి నీకేంటి ప్రాబ్లం ఏంటి? ఈ భూమి అదే ఎవరో కొనేశారు, ఎవరికి అమ్మినారు అనేసి అనుకుంటాను. మా దగ్గరికి వచ్చి పడితేనేమో మేము ఉండి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఆ భూమి ఖాళీ చేసేయాలి. ఎవరో కొనేసుకుంటారో, ఎవరో వైజాగో గజవో కదనో కొనేసుకుంటారు, ఖాళీ చేసి ఇస్తే వాళ్ళు ఏదో దున్నుకుంటారట, ఏదో పెట్టుకుంటారు అని అంతేనే మేము ఖాళీ చేయము. మెలగాసి మొదటి నుండి మేము ఇందులో ఉన్నాము, పాస్బుక్లు వచ్చాయి అనుకుంటే మేము ఏదో దున్నుకుంటాను అనేసి అంతేనేమో ఖాళీ చేసాను కాగనే కదనేసి సర్వేర్ కావాలి. సర్వేర్కి ఆర్ఐ బిఆర్ఓ వచ్చారండి. ఒకసారి మనం చూసినట్టయితే రైతు సాగు యొక్క ఆనవాళ్ళు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ వెనకాతలు వేసినటువంటి ఉన్నటువంటి చింత చెట్లు మీరు ఒకసారి ఈ వీడియోలో మీరు గమనించండి, టేకు చెట్లు గమనించండి, ఈ మామిడి చెట్లు గమనించండి. వాటి యొక్క వయసును బట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతు సేద్యం ఎంతకాలం నుంచి సాగుతుందో సులువుగా చెప్పచ్చు. వేరే సాక్ష్యం అక్కర్లా, ఆ చెట్లు చూసి వాటి వయసు మీద అంచనా కట్టచ్చు. ఈ రైతులు గదబా ఆదివాసీలకు చెందినటువంటి తెగవారు. గదబా ఆదివాసీల్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ పర్టిక్యులర్లీ వనరబుల్ ట్రైబల్స్ పీవీటీజీ ట్రైబల్స్గా రికగ్నైజ్ చేసింది. వాళ్ళ బాగోగులు చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది. అది రెవెన్యూ కావచ్చు, మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు. ఇక్కడ నేను మీకు ఒక ఫామ్ చూపిస్తాను చూడండి. వెల్ పర్మిషన్ ఇన్ ఫార్మ్ నెంబర్ 3 అంటే ఈ భూమిలో వ్యవసాయక బోరు వేసుకోవడానికి చట్ట ప్రకారంగా ఎంఆర్ఓ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. అగ్రికల్చరల్ బోర్ వేయాలని అంటే ఆ అనుమతి ఇచ్చినటువంటి పత్రం తహసీల్దార్ చీడికాడ. ఎప్పుడు ఇచ్చారు? 11/10/2018 ఇచ్చారు. దీనికంటే ముందు విఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చాడు, ఈ భూమిలో వీళ్ళు ఉన్నారు వేసుకోవచ్చు. దానికంటే ముందు ఆర్ఐ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈ అన్ని సర్టిఫికెట్లు బేస్ చేసుకొని ఆయనకి బోర్వెల్ శాంక్షన్ అయింది, అక్కడ బోరు పనిచేస్తుంది. ఇప్పుడు ఈ భూమిని ఎవరో కొనేసుకున్నారని దక్రీచిటి. కాబట్టి కొనేసుకున్న వాడి పేరుతో ఆగమేఘాల మీద రికార్డు మారిపోయింది ఆన్లైన్లో. ఆన్లైన్లో రికార్డు మార్చేటప్పుడు ఇక్కడికి వచ్చి ఎవడో కూడా పరిశీలించి అసలు భూమి మీద ఎవడున్నాడు చూసిన పాపను పోలే. అంత నిమిషాల్లో కంప్యూటర్ మీద ఒక మౌస్ క్లిక్తో. ఇప్పుడు భూమి హక్కులు రికార్డు ఎవరి పేరుతుందో ఒక పక్కన పెడదాం. సాగులో ఉన్నటువంటి విషయం కనిపిస్తున్నప్పుడు, సాగులో ఉన్నటువంటిది ఒక ఆదివాసి అయినప్పుడు ఒక గిరిజనేతరుడి తరఫున ఒకాలతో తీసుకుని ఆదివాసీలను ఎట్లా బెదిరిస్తారు? తిన్నా తినకపోయినా ఈ భూమిలోనే ఎలా కష్టమైన సుఖమైన నష్టమైన ఈ భూమిలోనే ఉండి బతికదాం అనుకుని ఉంటాను. మాకు వేరే కూలి పనికి వెళ్ళడానికి చేత కాదు, మాకు ఏ చదువుకొని ఉండలేదు, మేము ఏ ఉద్యోగాలు చేసుకోలేదాన్ని. అందుకనేసి మా భూమి మాకే కావాలనేసి ఈ భూమి అంతే పొడవంతే మా కుటుంబం మొత్తం పోయినట్టే. ఇంకా ఈ భూమి పోవాలంతే ఎవరో ఎక్కడో కొనీసుకున్నాం మేము భూమి. మేము ఆన్లైన్లో కొనీసుకున్నాం, మీ పాస్బుక్లు చూసి కొనీసుకున్నాం. కనీసం ఈ భూమిని ఆది మీరు ఖాళీ చెయ్యండి. ఈ భూమి అమ్మేసుకుంటామని అమ్ముకున్నావో అనలేదు, కొనుక్కున్న వాడు కూడా మేము ఈ భూమి మేము కొనుక్కున్నాం, మేము కొలుసుకుంటున్నాం. ఇది కనీసం ఎవరు ఏ సర్వే వచ్చి కొనలేదు భూమి. వాళ్ళు ఎక్కడో బేరాలు ఆడుకొని ఎక్కడో కొనీసుకున్నారంట. 2006లోనే ఎప్పుడో కొనుక్కున్నారంట. ఇప్పుడు వచ్చేమో మా భూమి మా ఖాళీ చేసి ఇచ్చేయండి, ఇది మేమే మా సాగులోనే ఉంది భూమి. ఒక అడిగి ఏటంటారు, ఒకసారేమో మేము కౌలుకి ఇచ్చేమంటారు. మాకెవరు ఇచ్చారు కౌలుకి? వీళ్ళ తాత తండ్రుల నుండి వీళ్ళే చేసుకుంటారు. ఎవరు కౌలుకి ఇవ్వలేదు, మేము పండించి ఎవరికి ఇవ్వలేదు. లేకపోతే మీకు ఎంత డబ్బు కావాలి చూడండి, ఖాళీ చేసి మేము డబ్బులు ఇచ్చేస్తామనేసి బెదిరిస్తాండ్రు.
పోలీసుల చేత కొట్టించంట మాకు ఇక్కడ నుండి తరమేస్తారంట ఈ భూమి ఖాళీ చేయకపోతే మాకెవరు న్యాయం చేస్తారు మేము ఎక్కడ తల్లిలో పిల్లలు ఈ 10 మంది కుటుంబంతో మేము ఎక్కడ వెళ్ళి బతకాలి చెప్పండి ఒకసారి అందుకే మేము ఏం డిమాండ్ చేస్తామంటే నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీల్ని షెడ్యూల్డ్ ఏరియాలో కలపకుండా ఉంటే వాళ్ళని ఇదే విధంగా సివిల్ కోర్టుల్లో కేసులేసి నలిపి 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 చంపేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అదే విధంగా ఆదివాసీలంటే అభిమానం ఉన్న వారందరూ కూడా ఈ ఆదివాసీలకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఉందని గుర్తించాలని కోరుతున్నాం తక్షణం ఈ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలిపే ప్రతిపాదనల్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాలి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి